Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, Grama Sachivalayam Abhyardhulandariki Kuda Oka Pedda Shubhavartha Aithe Ee Video Lo Cheptanu. Mee Andariki Telisinde Sachivalayam Udyogala Bharthiki Sambandhinchi 2020 January Lo Release Chesinatvanti Ee Notification Sandarbhanga Adhikarulandaru Ee Postulato Paatuga Marikonni Postulanevi Perugutayi Ani Kuda Cheppadam Aithe Jarigindi. అందులో భాగంగానే మనకి పరీక్షలు ముగించిన తర్వాత రీసెంట్గా 2000కు పైగా పోస్టులు అయితే పెంచడం అయితే జరిగింది. అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయినప్పుడు 3000 వరకు కూడా వేకెన్సీస్ కలిపే అవకాశం ఉంది అని అప్పుడైతే అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఇందులో మనకి రీసెంట్గా ఏవైతే ఉద్యోగాలు యాడ్ చేశారో అవి ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను లెక్కించి మనకి 2000 వరకు కూడా పోస్టులు అయితే పెంచడం అయితే జరిగింది. అయితే కొత్తగా కొన్ని ప్రాంతాల్లో కొత్త సచివాలయాలు అయితే ఏర్పాటు కావడం జరిగింది. అందులో కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అవి కూడా కలిపినట్లయితే ఇంకా చాలా రకాలైనటువంటి వేకెన్సీస్ అయితే భర్తీ అయితే జరగబోతున్నాయి. దానికి సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేసినట్లయితే మీకు ఇలాంటి లేటెస్ట్ జెన్యున్ అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉన్నాము. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే ముఖ్యంగా మనకి రీసెంట్గా అంటే నిన్న గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫలితాలు అయితే రిలీజ్ చేశారు. వీటిలో 423 మంది సెలెక్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో 423 మందిలో ఖచ్చితంగా గ్రామ సచివాలయంకి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది అయితే ఉంటారు. మినిమం ఒక 350 మంది అయినా సరే ఈ గ్రూప్ 2కి ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రామ సచివాలయం అభ్యర్థులుగా ప్రస్తుతం వర్కింగ్లో ఉంటారు. సో వీళ్ళందరూ కూడా గ్రూప్ 2కి వెళ్ళిపోతారు కనుక ఇవన్నీ కూడా వేకెన్సీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అన్ని జిల్లాల్లో కూడా ఈ 423 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారానే మనకి ఖచ్చితంగా భర్తీ అయితే చేస్తారు. మళ్ళీ మనకి థర్డ్ నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఇప్పుడు లేదు. ఒకవేళ నోటిఫికేషన్ ఇవ్వాలి అనుకున్నట్లయితే ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడే జరగదు. ఖచ్చితంగా మనకి రెండో నోటిఫికేషన్ ద్వారానే ఎన్ని వేకెన్సీస్ ఉంటే అన్ని వేకెన్సీస్ కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. ఇది గ్రూప్ 2 ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి విషయం. మరోపక్క రీసెంట్గా గ్రూప్ 3కి సంబంధించి కూడా చాలామందికి నియామక పత్రాలు అయితే అన్ని జిల్లాల్లో ఇచ్చేయడం జరిగింది. సో ఆ విధంగా కూడా మనకి కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకోవైపు చూసుకున్నట్లయితే డిఎస్సి ఓల్డ్ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి కూడా రీసెంట్గా కొంతమందికి నియామక పత్రాలు అయితే ఇచ్చారు. ఆ విధంగా కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఏర్పడడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా రీసెంట్గా ఏవైతే యాడ్ చేశారో అందులో అన్నీ కూడా యాడ్ అవ్వలేదు, కొన్నే యాడ్ అయ్యాయి. కాబట్టి ఇంకా మనకి సచివాలయాలకు సంబంధించి రిక్రూట్మెంట్ అనేది జిల్లా స్థాయిలో జరిగేటప్పుడు అవన్నీ కూడా యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరోపక్క చూసుకున్నట్లయితే సచివాలయ ఫలితాలకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ తాజాగా 18048 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నట్లుగా ఆయనైతే చెప్పడం అయితే జరిగింది. మీ అందరికీ తెలిసిందే నోటిఫికేషన్ వచ్చే సమయానికి 16208 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ మీకు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి కొత్తగా 178 గ్రామ మరియు 1562 వార్డు సచివాలయాలు అనేవి రావడంతో వాటిలో కూడా భర్తీ చేయాల్సినటువంటి పోస్టులను ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారి అభ్యర్థులతోనే మెరిట్ అభ్యర్థులతోనే నింపుతామని కూడా ఆయన అనౌన్స్మెంట్ అయితే చేశారు. కాబట్టి మొత్తంగా ఇవి 1748 సచివాలయాలు. ఇందులో కొన్ని ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయ్యి ఉండొచ్చు, మరికొన్ని అప్రూవల్ అయితే అయి ఉండొచ్చు. సో ఈ నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత ఇవి ఏర్పాటయ్యాయి అని చెప్పారు. కాబట్టి మనకి నోటిఫికేషన్లో ఈ పోస్టులు అయితే కలపలేదు. కాబట్టి ఇందులో ఏవైతే వేకెన్సీస్ అయితే ఉంటాయో ఖచ్చితంగా ఇవన్నీ మనకి రెండవ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేస్తామని క్లియర్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది, ఇవి పర్మనెంట్ ఉద్యోగాల లేకపోతే టెంపరీనా, అవుట్సోర్సింగ్ అని? ఖచ్చితంగా ఇవన్నీ కూడా శాశ్వత ఉద్యోగాలు. ఇక్కడ చూడండి, మనకి గ్రామీణ ప్రాంతాల్లో 95088 మందికి, పట్టణ ప్రాంతాల్లో 36110 మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా కల్పించామని, మొత్తంగా 126728 మంది ఉద్యోగాలకి అప్పుడు అర్హత సాధించారని క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా శాశ్వత ఉద్యోగాలు. ఇప్పుడు మనకి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రజెంట్ ప్రొబిషనరీ పీరియడ్లో ఉన్నారు.
అన్నారు. అంటే శిక్షణ కాలం అన్నమాట, ఆల్రెడీ 1 ఇయర్ గడిచింది. మరో 1 ఇయర్ తర్వాత వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అనేవి పర్మనెంట్ అయితే చేస్తారు. ప్రస్తుత కూడా వాళ్ళు శాశ్వత ఉద్యోగులుగానే శాలరీస్ అయితే పొందుతున్నారు. అందరు ప్రభుత్వ ఉద్యోగులకి ఏ విధంగా శాలరీస్ అయితే వస్తున్నాయో వాళ్ళకి కూడా సేమ్ అకౌంట్ నుంచి అయితే శాలరీస్ అయితే క్రెడిట్ అవుతున్నాయి. కాబట్టి మనకి ప్రస్తుతం ఈ 1740 సచివాలయాల్లో కూడా కొత్త వేకెన్సీస్ అయితే ఫిల్ అవుతాయి. అంతేకాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి మనకి మరికొన్ని ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ విధంగా అనేక ఖాళీలు అయితే భర్తీ అయితే అవుతున్నాయి. కనుక మీకు ర్యాంక్ అనేది మరీ ఎక్కువగా వస్తే చెప్పలేం, కానీ మామూలుగా వచ్చినట్లయితే రావడానికి అయితే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, ఈసారి మీ అందరికీ తెలిసిందే, క్వాలిఫై మార్క్స్ అనేవి లేవు. మీ కేటగిరీలో, మీ రిజర్వేషన్లో మీరు రాసినటువంటి పరీక్షకి అక్కడ ఉద్యోగాలు అనేవి మిగిలిపోయినట్లయితే మీకు ఒక్క మార్క్ వచ్చినా సరే జాబ్ అయితే ఇచ్చేస్తారు. ముఖ్యంగా మీరు అందరికీ తెలిసిందే, యానిమల్ హస్బెండరీ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే జాబ్స్ అనేవి వచ్చినట్లుగా మనం అందరం కూడా పరిగణించాల్సి ఉంది. ఆల్రెడీ నేను ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాతే ఈ అనౌన్స్మెంట్తో కూడినటువంటి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం అయితే జరిగింది. క్వాలిఫై మార్క్స్ అయితే లేవని ఫస్ట్ నోటిఫికేషన్లో ఎంత క్వాలిఫై మార్క్స్ అని మెన్షన్ చేశారు, ఇప్పుడు నోటిఫికేషన్లో లేవు అని క్లియర్గా అయితే చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మీరైతే చూడండి. ఇంకొకటి చూసుకున్నట్లయితే, చాలామందికి ర్యాంక్స్ అనేవి ఎక్కువగా వచ్చాయని బాధపడుతున్నారు. ఇక్కడ మీకు ఏవైతే ర్యాంక్స్ అనేవి వచ్చాయో అవి డిస్ట్రిక్ట్ లెవెల్లో రిలీజ్ చేసినటువంటి ర్యాంక్స్. అయితే మీరు అక్కడ చూడవలసినటువంటి విషయం ఏంటంటే, మీరు వేరే జిల్లాలకి 3 చాయిస్లు ఏ విధంగా పెట్టుకున్నారో మిగతా జిల్లాల వారు కూడా మీ జిల్లాలో 3 చాయిస్లు అయితే పెట్టారు, నాన్ లోకల్ కింద అప్లై అయితే చేసుకున్నారు. కాబట్టి 1వ ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థి అయినా సరే తన సొంత జిల్లాతో పాటుగా మిగతా 3 జిల్లాల్లో కూడా తనకి ర్యాంక్ అయితే వస్తుంది. అయితే 3 జిల్లాల్లో కూడా ఉద్యోగం కూడా వస్తుంది, కానీ తను జాయిన్ అయ్యేది మాత్రం సొంత జిల్లాలోనే. కాబట్టి ఈ 3 జిల్లాల్లో కూడా అతనికి ఉద్యోగం ఏదైతే వస్తుందో ఆ తర్వాత ఆ పర్సన్కి ఆ ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. గతంలో సచివాలయం ఉద్యోగాల భర్తీకి సంబంధించి మొదటి నోటిఫికేషన్లో కూడా ఇదే విధంగా జరిగింది. ఒక నోటిఫికేషన్ అనేది ఒక సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం, అందులో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థి సర్టిఫైడ్ వెరిఫికేషన్కి రాకపోవడం, ఆ తర్వాత మరో లిస్ట్ రిలీజ్ చేయడం అలా జరిగేది. ఆ తర్వాత కొన్ని జిల్లాల్లో ఏం జరిగింది అంటే, ఇదే విధంగా ఎన్నిసార్లు లిస్టులు అనేవి రిలీజ్ చేస్తామని కాకుండా ఒకేసారి 1:3 లేదా 1:5లో లిస్టులు అయితే రిలీజ్ చేసి మనకి వాళ్ళకి వెరిఫికేషన్ రమ్మని చెప్పడం అయితే జరిగింది. ఎవరైనా సరే ఉద్యోగాలకి ఫిల్ అవ్వనప్పుడు ఆల్రెడీ వెరిఫికేషన్ ఎవరైతే కంప్లీట్ చేసుకుని ఉన్నారో వాళ్ళకి మెరిట్ ప్రాతిపదికన అయితే పిలిచేవారు. ఈ విధంగా ఉద్యోగాల భర్తీ అయితే జరిగింది. అందుకోసమే చాలామందికి ఫస్ట్ నోటిఫికేషన్లో వెరిఫికేషన్ అనేది జరిగింది కానీ వాళ్ళకి ఉద్యోగం రాలేదు అని కారణం ఏంటంటే, అక్కడ 1:3 రేషియోలో పిలిచారు కనుక వాళ్ళకి వెరిఫికేషన్ జరిగినంత మాత్రాన ఖచ్చితంగా జాబ్ అనేది ఇవ్వాలని అక్కడ రూల్ అయితే కాదు. అక్కడ ఒకవేళ వేకెన్సీ అనేది ఉన్నట్లయితే ఇస్తాము అని ముందుగానే వెరిఫికేషన్ అయితే చేశారు అని అక్కడ మనం అయితే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ సచివాలయ ఫలితాల్లో ఎవరికి ఎప్పుడు ఏ విధంగా అయినా సరే మీరు జాబ్కి సెలెక్ట్ అయ్యారు అనే విధంగా కాల్ కానీ మెసేజ్ కానీ ఖచ్చితంగా వస్తుంది. అది మీ జిల్లాలో ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అవ్వచ్చు, లేదన్నట్లయితే వేరే జిల్లాలో ఉద్యోగానికి కూడా మీకు కాల్ లేదా మెసేజ్ అయితే వస్తుంది. పోస్టులు లేవు అనేకంటే మనకి యాడ్ అయ్యే పోస్టులు బట్టే ఇప్పుడు ఉద్యోగాల భర్తీకి సంబంధించి చాలామందికి జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంది. చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జిల్లాల వారీగా ఈ భర్తీ ప్రక్రియ అనేది మొదలైన తర్వాత అదంతా కూడా మీకే అర్థమవుతుంది, ఇలాంటి ర్యాంకు కూడా జాబ్ వస్తుందా అని. సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏమైనా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తే మీ అందరికీ కూడా చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.